పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు. గండేపల్లి మండలము కే నాయకంపల్లి గ్రామంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటిబాబు సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయాలని రైతులను అడిగారు. కాగా ఆ సమయంలో రైతులు అడిగిన సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు అక్కడ లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గడపగడపకు కార్యక్రమానికి అధికారులు హాజరు కాకపోతే షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఎంపీడీఓను ఆదేశించారు. అనంతరం కే నాయకంపల్లిలో జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు చూసుకోవాలని, ఎన్నికల అనంతరం పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేపట్టాలని సూచించారు. ఈ విషయంలో కే నాయకంపల్లి గ్రామం ముందుందని ఎమ్మెల్యే కితాబిచ్చారు. 50 లక్షల జలజీవన్ మిషన్ నిధుల ద్వారా నిర్మించిన వాటర్ ట్యాంక్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామంలో పథకాలు అందరికీ అందుతున్నాయా అని ఇంటింటికి వెళ్లి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీసీ హెచ్ దొరబాబు, వైస్ ఎంపీపీ కుంచరాజా, జాస్తి వసంత, కందుల చిట్టిబాబు, గ్రామ సర్పంచ్ మలిరెడ్డి వెంకటలక్ష్మి, కాశీ, అడబాల ఆంజనేయులు, మలిరెడ్డి పాపారావు, పాము సూరిబాబు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ ఉయ్యూరి నాని, సర్పంచ్ మలిరెడ్డి వెంకటలక్ష్మి, లక్ష్మి, కాశీ, కందుల చిటిబాబు అధికారులు పాల్గొన్నారు. కే నాయకంపల్లి కుటుంబ సభ్యులైనటువంటి సర్పంచ్ గారు, అదేవిధంగా నా కార్యకర్తలు వీరందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. గడప గడపకి మన ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం అనేటువంటిది కార్యక్రమం పెట్టినప్పటికీ కే నాయకంపల్లి గ్రామంలో ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అవగాహన చేసుకుని ముందుకెళ్ళేటువంటి పరిస్థితి నాకు తెలిసి ఈ గ్రామానికి ఏ రకమైన సమస్యలు ఉండకూడదు అసలు. ఎందుకంటే గతంలో గౌరవనీయులు మన కాశీ గారు సర్పంచ్ అయిన తర్వాత, మా సతీమణి సర్పంచ్ అయిన తర్వాత ఇక్కడ ప్రత్యేకించి ఆ గ్రామాన్ని అభివృద్ధి పరుచుకోవాలి అన్నటువంటి సదుద్దేశంతో ఏ రకమైనటువంటి భేషజాలు లేకుండా అందరినీ కోఆర్డినేట్ చేసుకుని, ఇందాక మా సభ వస్తుంది ఇక్కడ అన్ని పనులన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఎక్కువ అమౌంట్ ఇక్కడ వెచ్చించుకుని చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇక్కడ రావడానికి ఒక అదృష్టం ఉంది. ఏమైతే పవర్ గ్రిడ్ ఉందో పవర్ గ్రిడ్ నిధులు గత ప్రభుత్వంలోనూ ఇప్పుడు కూడా వచ్చిన తర్వాత చేయడం మానేస్తే ఆ డబ్బు వస్తుందో రాదా అనేటువంటిది లెక్క చేయకుండా శాంక్షన్లన్నీ పోయి పోయినా సరే మనం అన్నింటినీ బతికించుకోవడానికి టైం.